రాజీనామా దిశగా చంద్రబాబు యోచన. మరోసారి తెలంగాణ ఉద్యమం ఏపీలో తెరమీదకొచ్చింది. నాడు తెలంగాణ సాధన కోసం అప్పటి టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తనకున్న అన్ని పదవులకు అనేక సార్లు రాజీనామా చేశారు. తిరిగి ప్రజల్లోకి వెళ్లి గెలుపు గుర్రం ఎక్కారు. తద్వారా రాష్ట ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారనే వాదనను ఢిల్లీ వరకు బలంగా వినిపించారు కేసీఆర్. ఇది ఆయనకు అన్ని విధాలా కలిసొచ్చింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా తెలంగాణ సెంటిమెంట్ ను మోసుకు వెళ్లింది. ఇక ఇప్పుడు ఆ ఫార్ములానే ఏపీలో టీడీపీ అధినేతగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు ప్రయోగించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం జగన్ సర్కార్ చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతిని పక్కన పెట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడంతో పాటు ఎన్ని ఉద్యమాలు జరిగినా, ఎన్ని ఆందోళనలు జరిగినా జగన్ మాత్రం వెనక్కి మళ్లలేదు. గత 5-6 నెలలుగా పెద్ద సస్పెన్స్ గా నడుస్తోన్న ఈ వ్యవహారంలో జగన్ తాను అనుకున్నదే చేసేలా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. దీంతో నిన్న మొన్నటి వరకు కూడా చంద్రబాబు సహా అమరావతి రైతులు పెట్టుకున్న ఆశలు దాదాపుగా నీట కలిశాయి. ఈ పరిణామాలను చూస్తూ ఊరుకుంటే చంద్రబాబు ప్రతిష్ఠకు, పార్టీ పరువుకు కూడా ప్రమాదం పొంచి ఉందనే భావన చర్చకొస్తోంది. ఇప్పుడు ఇప్పటికే పార్టీ చరిత్రలోనే అత్యంత దయనీయ స్థితిలో ఉండడంతో పార్టీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోవడం చంద్రబాబుకు చాలా కష్టమైపోతోంది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చంద్రబాబు, కేవలం 10 ఏళ్ల రాజకీయ అనుభవం కూడా లేని జగన్ ను రాజధాని విషయంలో కట్టడి చేయలేకపోవడం, లేదా రాజ్యాంగబద్ధంగా లేదా శాసనబద్ధంగానైనా జగన్ ను నిలువరించలేకపోవడం వంటివి చంద్రబాబు సీనియార్టీకే మాయను మచ్చగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పరిణామాలను చూస్తూ ఊరుకుంటే రేపు చంద్రబాబుకు తన పార్టీలోనే విలువ లేకుండా పోయే ప్రమాదం కూడా పొంచి ఉందన్న చర్చలు కూడా నడుస్తున్నాయి ఏపీలో. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన చంద్రబాబు ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు తనకున్న 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల్లోనే రాజధాని విషయంపై తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారనేది సోషల్ మీడియా సమాచారం. మరి ఇదే జరిగితే చంద్రబాబుతో కలిసి వచ్చే ఎమ్మెల్యేలు ఎందరు అనేది $1 మిలియన్ ప్రశ్న. కానీ దీనికి మించి చంద్రబాబు ముందున్న వ్యూహం మరేమీ కనిపించడం లేదు. అయితే నాడు తెలంగాణలో బలమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉండడంతో కేవలం కేసీఆర్ మాత్రమే కాదు, ఏ పార్టీ నుంచైనా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోటీ చేసినా గెలిచారు. ఇప్పుడు టీడీపీకి ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో ఉత్తరాంధ్రలోనే 6 ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి గంటాతో పాటు మరో ఒకరిద్దరు పార్టీ మారిపోనున్నారని వార్తలొస్తున్నాయి. ఇక మిగిలిన వారు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తారా? రాజీనామా చేసిన వీరిలో ప్రాంతాల వారీగా ఎందరు గెలుస్తారు? వైజాగ్ రాజధానికి వ్యతిరేకమన్న టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు గెలుస్తారా? మరి ఈ సంకట స్థితిలో చంద్రబాబు ఈ సాహసం చేస్తారా లేదా అన్నది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి, అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.